Welcome to Vyoma Current Affairs today. So January 16th classes indulo chuddam. Vyoma APPSC Group 2 test series no chapter wise ga andistu undi ade vidhanga grand test nu kuda andistu undi. Ee app ni download cheskodam dwara pratishthatmakamaina institute ki sambandhinchina classes kuda అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా జూలై నుంచి డిసెంబర్ మధ్య ఉండే కరెంట్ అఫేర్స్ 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ కేవలం 199 రూపీస్కి వ్యోమ మీకు అందిస్తూ ఉంది. అతి త్వరలో 2 తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆస్పిరెంట్స్ సమాయత్తం కావాల్సి ఉంటుంది. అందుకే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని ఆస్పిరెంట్స్ కు సూచిస్తూ ఉన్నా. సో ఇప్పుడు జనవరి 16th కరెంట్ అఫేర్స్ కి వెళ్తే గాన మనకు జనవరి 15th న సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. సో మనకు 2021లో జరిగిన ఈ సైనిక దినోత్సవం 73వది. మరి ఎందుకు ఈరోజు మనం భారత సైనిక దినోత్సవంగా ఎంపిక చేశారు అనంటే 1949 జనవరి 15th అంటే జనవరి 15th డేట్ నాడు 1949 రోజు మనకు భారత సైన్యాధికారిగా కరియప్ప బాధ్యతలు స్వీకరించారు. ఒక భారతీయుడిన మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడు సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఇదే రోజును మనం సైనిక దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటాం. మరి అంతవరకు ఎవరు ఉన్నారు అంటే అంతవరకు బ్రిటిషర్లే ఈ బాధ్యతలను నిర్వహించేవారు. మొదటిసారిగా అధికార బదిలీలో భాగంగా తొలిసారిగా భారతీయులకు అప్పగించారు. సో అప్పటికి 5-స్టార్ ర్యాంకుతో ఉన్న ఫీల్డ్ మార్షల్లు ఇద్దరు ఉన్నారు భారతదేశానికి సంబంధించి. వారిలో ఒకరు కరియప్ప అండ్ మరొకరు మానెక్ షా. సో ఇద్దరిట్లో కరియప్ప సీనియర్ అయిన నేపథ్యంలో ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించారన్నమాట. మరి భారత సైన్యం ఎప్పుడు ఏర్పాటైంది అనంటే బ్రిటిష్ హయాంలోనే ఏర్పాటైంది. 1895 ఏప్రిల్ ఫస్ట్న భారత సైన్యం అనేది ఏర్పాటు అయ్యింది. సో ఇది డేట్ మనకు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు. ప్రపంచంలోనే అత్యంత పురాతన చిత్రకళను మనకు ఏ దేశంలో ఇటీవలే గుర్తించారు అని చెప్పి ఎగ్జామినేషన్ అడుగుతారు. ఇండోనేషియా దేశంలో గుర్తించారు. ఇండోనేషియా మనకు ఆసియా ఖండంలో ఉండే దేశం. ఇండోనేషియా. సో ప్రపంచంలోనే అతి పురాతన గుహ చిత్రకళ. సో కేవ్ పెయింటింగ్స్ అని అంటాం వీటిని. కేవ్ పెయింటింగ్స్ ఇంగ్లీష్ లో కేవ్ పెయింటింగ్స్ అని అంటాం. తెలుగులో అయితే గుహ చిత్రకళ అనంటాం. గుహ చిత్రకళ. సో ఈ ప్రపంచంలోనే అతి పురాతన గుహ చిత్రకళను ఇటీవలి కాలంలో ఏ దేశంలో గుర్తించారు అన్నది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండోనేషియాలో గుర్తించారు. సో ఎప్పుడు ఈ చిత్రాన్ని వేశారు ఆది మానవులు అంటే 45,500 సంవత్సరాల కిందటే ఈ పెయింటింగ్ అనేది వేసినట్టుగా తెలుస్తుంది. సో వైల్డ్ పిగ్ అని అంటాం ఇంగ్లీష్ లో. వైల్డ్ పిగ్ అది తెలుగులో అయితే మనం అడవి పందిగా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన చిత్రాన్ని చిత్రించారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఇండోనేషియాలో దాదాపుగా 48,500 సంవత్సరాల కిందట వేసిన వైల్డ్ పిగ్ పెయింటింగ్ ఏది. అండ్ ఓకే అదే ఇమేజ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో మరి ఇండోనేషియాలో దీన్ని ఎక్కడ గుర్తించారు అంటే ఇండోనేషియా దేశంలో ఒక దీవి ఉంది మనకు సులవేసి అనే ఒక దీవి. సో సులవేసి అనే ఒక దీవి. ఆ దీవిలో లియాంగ్ టెడోనెగ్ అనే గుహ. సో ఇండోనేషియా దేశం ఆసియా ఖండము. ఇండోనేషియా దేశంలో సులవేసి అనే మరొక దీవి. ఆ దీవిలో మనకు ఎన్నో గుహలు ఉన్నాయి. అందులో టెడోనెగ్ అనే ఒక గుహ. ఆ గుహలోనే దీన్ని గుర్తించారు. ఇటీవలి కాలంలో టెడోనెగ్ అనే గుహ వార్తల్లో నిలిచింది.
ఇది ఏంటి అని చెప్పి అడగవచ్చు. లేదా సులవేసి దీవి వార్తల్లో నిలిచింది, ఎందుకు వార్తల్లో నిలిచింది అని చెప్పి కూడా మనకు అడిగే అవకాశం ఉంది. సో మరి ఇది ఎన్ని సంవత్సరాల కిందది అంటే 45,500 సంవత్సరాల కిందది. ఇంతకు ముందు మరి గుర్తించిన గుహలకు సంబంధించి ఈ కేవ్ పెయింటింగ్ సంబంధించి అత్యంత పురాతనమైనది ఏది అని అంటే 43,900 సంవత్సరాల కిందట. అంటే మనం ఎలా చూడాలి, 2021లో ఉన్నాం, 2021కి ముందు ఇప్పుడు గుర్తించింది 45,500 సంవత్సరానికి ముందు. అంతకుముందు మనకు 43,900 సంవత్సరాల కిందటి పెయింటింగ్ గుర్తించారు. ఇదే గతంలో అన్నిటికంటే పురాతనమైనది, రైట్? సో ఇప్పుడు దీనికన్నా పురాతనమైన దాన్ని గుర్తించారు. సో వైల్డ్ పిగ్ చిత్రాన్ని నాటి మానవుడు వేశాడు. మరి భారతదేశంలో ఇలాంటి గుహ చిత్రకళలు ఉన్నాయా, ఎక్కడైనా కేవ్ పెయింటింగ్స్ కనపడతాయా అంటే ఎస్, భారతదేశంలో కూడా మనకు కేవ్ పెయింటింగ్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో భీంబెట్కాలో మొట్టమొదటిసారిగా మన అతి పురాతనమైన చిత్రకళని గుర్తించారు. ఇది భారతదేశంలో. అండ్ అక్కడ మాత్రమే కాదు, ఆ తర్వాత అజంతా మహారాష్ట్రలో మనకు అజంతా, అదే మహారాష్ట్రలో ఎల్లోరా, అదే మహారాష్ట్రలో మనకు ఇంకొక ప్రాంతంలో కూడా చిత్రకళ అనేది కనిపిస్తూ ఉంటుంది, రైట్? సో ఈ విధంగా మనకు చిత్రకళ సంబంధించిన అంశం ఇది. ఓకే, ఇంటర్నేషనల్ లో భాగంగా ఒకటి డిస్కస్ చేశాను. అండ్ నెక్స్ట్, సైనిక ఒప్పందం నుంచి తాజాగా రష్యా నిష్క్రమించింది. మరి ఏంట సైనిక ఒప్పందం అంటే ఓపెన్ స్కైస్ ట్రీటీ అని చెప్పి అంటాం. ఆ ఒప్పందాన్ని ఏమంటాం అంటే ఓపెన్ స్కైస్ ట్రీటీ అంటాం. ఇది స్వేచ్ఛాయుత గగనతల ఒప్పందము అని చెప్పి చెప్పొచ్చు. అంటే ఏంటి అంటే అమెరికా, రష్యా ఈ రెండు దేశాలను అనుకోండి, అమెరికా సంబంధించిన ఆయుధాలను లేదా ఆయుధాలు ఉండే ప్రదేశాలను, ఆయుధ ప్రదేశాలను రష్యా విమానం ద్వారా చూసే అవకాశం, సో అనుమతించాలన్నమాట, అమెరికా అనుమతించాలి. అదేవిధంగా రష్యా ఆయుధాలకు సంబంధించిన ప్రదేశాలను అమెరికా కూడా విజిట్ చేస్తుంది. ఈ విధంగా ఓపెన్ స్కైస్ ట్రీటీ అనే ఒక ఒప్పందము కుదిరింది. సో మరి ఎప్పుడు ఈ ఒప్పందం కుదిరింది అని అడిగితే నిజానికి 1992 మార్చ్ 24 ఫిన్లాండ్ లోని హెల్సింకి అనే ప్రాంతం ఈ ప్రాంతంలో 1992 మార్చ్ 24 ఈ ఒప్పందానికి సంబంధించి సంతకాలు అనేవి చేశారు. కానీ ఈ ఒప్పందం అమల్లోకి రావడం మాత్రం జనవరి ఫస్ట్ 2002 ఈ ఒప్పందం అనేది అమల్లోకి వచ్చింది, రైట్? సో మరి ఈ ఒప్పందాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు అంటే ప్రతిపాదనకు వచ్చేసరికి మనం 1955 వెళ్ళాలి. ప్రతిపాదన 1955లో నాటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, రైట్? సో ఐసెన్హోవర్ అని గుర్తుపెట్టుకోండి, డ్వైట్ ఐసెన్హోవర్ ఆయన మొట్టమొదటిసారిగా చేశారు. ఇట్లా అమెరికా అధ్యక్షుడైన ఆయన ఏం చెప్పారంటే రష్యాకు, మీరు విమానంలో వచ్చి మా ఆయుధ ప్రదేశాలను సందర్శించండి, మేము కూడా అలాగే చేస్తాం, ఇది ఒక ప్రతిపాదన చేస్తున్నాం, దీన్ని అంగీకరిద్దామని చెప్పి అప్పుడు జెనీవాలో ఒక సమావేశం జరుగుతుండగా ఆ సమావేశంలో సైలెన్స్ మీటింగ్ లో భాగంగా నాటి సోవియట్ అధ్యక్షుడు, ఆ రోజు రష్యా అంటే సోవియట్ యూనియన్ గా ఉంది, యుఎస్ఎస్ఆర్, ఆ సోవియట్ యూనియన్ నాటి అధ్యక్షుడు నికోలాయ్ బల్గేనియన్ ఆయనతో దీన్ని ప్రతిపాదన చేశారు. అప్పుడు ఆయన దానిపై ఆసక్తి చూపలేదు సోవియట్. కాకపోతే తర్వాత 92లో ఒప్పందంపై సంతకాలు చేశారు, 2002లో ఇది అమల్లోకి వచ్చింది. సో దీని మరి ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఏదైనా కార్యాలయం ఉందా అంటే ఎస్, ఓపెన్ స్కైస్ కన్సల్టేటివ్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ రాస్తున్న ఓపెన్ స్కైస్ కన్సల్టేటివ్ కమిషన్ అని దీన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. మరి దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే వియన్నాలో ఉంది. ఓపెన్ స్కైస్ కన్సల్టేటివ్ కమిషన్ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఈ ఓపెన్ స్కై అగ్రిమెంట్ అనేది ఎలా అమలు అవుతుంది పరిశీలిస్తుంది. ఇది ఎక్కడ ఉంది అని అంటే ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది.
సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఈ ఒప్పందానికి సంబంధించిన నేపథ్యం మాత్రమే చూసాం. ఈ ఒప్పందం నుంచి ఇప్పుడు రష్యా నిష్క్రమించింది, నిష్క్రమించిన నేపథ్యంలో మనం ఈ అంశాలు పరిశీలించాం. సో 1955 లో ప్రతిపాదన వచ్చింది, 1992 లో సంతకాలు చేశారు, 2002 లో అమల్లోకి వచ్చింది. సో మరి ఇప్పుడు తాజా అంశాల ద్వారా మనం వస్తే, ఒక దేశ సైనిక స్థావరాలను విమానాల ద్వారా మరో దేశం పరిశీలించేందుకు వీలు కల్పించేదే ఈ ఒప్పందం అని చెప్పి మనం చదువుకున్నాం. అండ్ ఈ ఒప్పందం నుంచి తాజాగా ఎందుకు రష్యా నిష్క్రమించింది అని అంటే, 2020 నవంబర్లో అమెరికా ఈ ఒప్పందం నుంచి క్విట్ అయిపోయింది, రైట్. సో అమెరికా నవంబర్లో రెండు కీలక ఒప్పందాల నుంచి బయటకు వచ్చింది. అది ఏ ఏ ఒప్పందాలు అని చెప్పి మరో క్వశ్చన్ ఈ నేపథ్యంలో అడిగే అవకాశం ఉంది. ఒకటేమో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం, ఓపెన్ స్కైస్ ట్రీటీ అని, ఓపెన్ స్కైస్ ట్రీటీ అని చెప్పి. మరో ఒప్పందం ఏంటంటే ప్యారిస్ పర్యావరణ ఒప్పందం, ప్యారిస్ పర్యావరణ ఒప్పందం. ఇట్లా నవంబర్ 2020లో రెండు ఒప్పందాల నుంచి అమెరికా బయటకు వచ్చింది. నిజానికి ఈ 2020 ప్యారిస్ అణు ఒప్పందం పర్యావరణ ఒప్పందం నుంచి బయటికి రావడం 2020 నవంబర్ 4th నుంచి అమల్లోకి వచ్చింది. మరి అదే నెల ఓపెన్ స్కైస్ ట్రీటీ నుంచి కూడా నిష్క్రమించింది, రైట్. అండ్ ప్రస్తుతం ఈ ఒప్పందంలో మన ఓపెన్ స్కైస్ ట్రీటీ ఒప్పందంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఇంకా అంటే 34 దేశాలు ఉన్నాయి. సంతకం చేసినప్పుడు మాత్రం 40 దేశాలు చేశాయి, అంటే 40 దేశాలు అంగీకరించాయి. కానీ తాజాగా దేశాలు నిష్క్రమిస్తూ తాజాగా 34 ఓకే దేశాలు మాత్రమే మిగిలిపోయాయి. మరి అమెరికా అమెరికా 2020 నవంబర్లో నిష్క్రమించిందని చెప్పాం. అమెరికా ఏం కారణం చూపింది అనంటే, ఈ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించింది అని అమెరికా ఆరోపణ చేసింది. ముఖ్యంగా నాటి అమెరికా అధ్యక్షుడు, ఇప్పుడు కూడా అధ్యక్షుడు ఆయన, ఇంకా జనవరి 20 వరకు ఆయన అధ్యక్షుడు, అన్లెస్ ఇంపీచ్మెంట్ గురైతే తప్ప. సో ఈ ట్రంప్ ఆరోపణ చేశాడు, రష్యా ఈ ఒప్పందాన్ని అమలు చేయడం లేదు అని చెప్పారు. సో అందుకు సాక్ష్యాలు చూపెట్టండి అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, పోలాండ్ ఈ దేశానికి సమీపంలో కాలిన్ గ్రాడ్ అని చెప్పి ఒక సైనిక స్థావరం ఉంది. దీనిపై నుంచి దీన్ని పరిశీలించాలనుకుంటున్నాం, ఇక్కడికి రష్యా అనుమతించడం లేదు అని చెప్పి చెప్తూ ఉంది, రైట్. ఇది ట్రంప్ చేస్తున్న ఆరోపణ. అయితే దీనికి రష్యా ఏం సమాధానం ఇచ్చింది అని అంటే, అమెరికాలో అలస్కాలో కూడా సైనిక స్థావరం ఉంది, అక్కడికి అనుమతించడం లేదు. సో అక్కడికి అనుమతిస్తే ఇక్కడ కూడా అనుమతిస్తాం అని చెప్తుంది. సో ఇవి పరస్పర ఆరోపణ నేపథ్యంలో మనకు నవంబర్ 2020లో అమెరికా అండ్ 2021 జనవరిలో రష్యా ఈ ఒప్పందం నుంచి నిష్క్రమించాయి, రైట్. సో ఇది మనకు ఒప్పందానికి సంబంధించిన అంశము. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశానికి వెళ్దాం, ఇది కూడా ఇంటర్నేషనల్. ఉద్దీపన ప్యాకేజీని బైడెన్ ప్రకటించారు. సో అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20, 2021 బాధ్యతలు స్వీకరించబోతున్నారు జో బైడెన్. సో ఇప్పటికే ఆయన యాక్టివ్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. అండ్ బాధ్యతలు స్వీకరించినాక 100 రోజుల్లో వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అండ్ ఆ తర్వాత ఒక భారీ ప్యాకేజీని కూడా ఆయన ప్రకటించారు, 138.88 లక్షల కోట్లు, 138.88 లక్ష కోట్లు. ఈ అమౌంట్ తో ఆయన ఒక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. సో ఎందుకు ఈ ఉద్దీపన ప్యాకేజ్ అంటే, ఇది రెండు అంశాలను కలిగి ఉంది. ఒకటి కరోనా మహమ్మారిని ఎదుర్కోవడము, రెండు మంతగించిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టడం. సో రెండు అంశాలు అన్నమాట. దీన్నే ఇంగ్లీష్ లో మనం స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటాం, స్టిమ్యులస్ ప్యాకేజ్. ఉద్దీపన పథకాన్ని ఇంగ్లీష్ లో స్టిమ్యులస్ ప్యాకేజ్ అని అంటాం. కరోనాను అరికట్టడం అండ్ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టడం. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ ఇదే లక్ష్యంతో
మరి భారతదేశంలో కూడా ప్యాకేజ్ అనేది ప్రకటించారు 20 లక్షల కోట్లతో, టోటల్ గా 20 లక్షల కోట్లతో ప్యాకేజ్ అనేది వచ్చింది భారతదేశంలో. అదే అమెరికాలో అయితే 138.88 లక్ష కోట్ల తోటి దీన్ని ప్రకటించారు. మరి ఇందులో భాగంగా ఏమేమి చేస్తారంటే శరవేగంగా కరోనా పరీక్షలు ట్రేస్ చేయడము, ఐసోలేట్ చేయడము, ఈ కరోనాని కట్టడి చేయడం. సో కరోనా పరీక్షలు శరవేగంగా చేయడము, అదేవిధంగా టీకాను ఇయ్యడం అన్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మరింత వేగవంతం చేయడము. అండ్ ఈ మాత్రమే కాకుండా చిరు వ్యాపారులు వాళ్లకు ఆర్థిక సాయం అనేది విస్తృతంగా చేయడము. అండ్ దెన్ నిరుద్యోగ వృత్తి ప్రకటించారు. నిరుద్యోగ వృత్తి కూడా ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో భారీ ఎత్తున ఈ చిన్న చిన్న ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోయారు కాబట్టి వాళ్లకు ఆసరాగా నిరుద్యోగ వృత్తిని కూడా ప్రకటించారు. అండ్ ఇవన్నీ మాత్రమే కాకుండా కనీస వేతనాలు అనేది కొత్తగా తీసుకొస్తాం. కనీస వేతనం సో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు అనుగుణంగా రివైజ్ చేసి కనీస వేతనం ప్రకటించడం ద్వారా ఏ సంస్థ అయినా సరే అంతకు మించే శాలరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రజలకు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ నగదును అందివ్వడం ద్వారా మళ్ళీ పడిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామని చెప్పి చెప్పారు. సో ఇది బైడెన్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలోని అంశాలు. అండ్ ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించినాక తీసుకున్న చర్యలు ఈ కింది వానులు సరైనదేది కానిదేది అని చెప్పి అడిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇష్యూ నేషనల్ ఇష్యూస్ జాతీయ అంశాలు. సో వలసలకు సంబంధించి మనకు ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక విభాగం ఒక నివేదిక విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా ఉండే వలసలకు సంబంధించి. సో దీన్నే మనం ఇంగ్లీష్ లో ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అంటాం. ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ అని అంటాం దీన్ని ఇంగ్లీష్ లో ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకు 6 అంగాలు ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఒకటేమో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 193 సభ్య దేశాలు. అదేవిధంగా పవర్ఫుల్ ఆర్గాన్ ఏది అని అంటే యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 15 సభ్య దేశాలు, 5 శాశ్వత సభ్య దేశాలు, 10 నాన్ పర్మినెంట్. సో ఇవి నాన్ పర్మినెంట్ ఒక్కొక్కటి 2 సంవత్సరాలు రొటేషన్ పద్ధతిలో ఎన్నిక అవుతూ ఉంటాయి. ఇంకా మనకు ఈసీఓ ఎస్సీఓ అంటాం, అదే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్. దీంట్లో 54 సభ్య దేశాలు ఉంటాయి. ఇవి కూడా రొటేషన్ పద్ధతిలో ఎన్నిక అవుతూ ఉంటాయి. ఇంకా ఇవి కాక మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి, అదేవిధంగా సెక్రటరియట్ అని చెప్పి, ట్రస్టీషిప్ కౌన్సిల్ అని ఉంటుంది. ట్రస్టీషిప్ కౌన్సిల్ ఇప్పుడు యాక్టివ్గా లేదు. ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తప్ప మిగతా అన్ని కూడా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తాయి. మనకు ఈ ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయి 2020కి 75 సంవత్సరాలు పూర్తయింది. సో ఈ ఆర్గనైజేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ను దీన్ని యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటాం. నిజానికి 1945 జూన్ 26 ఏర్పాటు చేశారు. జూన్ 26 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, రైట్? సో 54 సభ్య దేశాలు. ఇది ఇప్పుడు తాజాగా నివేదిక ఇచ్చింది. అండ్ నివేదికలో ఏం పేర్కొంది అంటే టు ద పాయింట్ గా ఉండే బిట్స్ అన్ని మనకు ఉంటాయి ఇందులో. సో నివేదిక పేరు అంతర్జాతీయ వలసలు 2020. దీని పేరు నివేదిక పేరు. సో మొత్తం ప్రపంచంలోనే అత్యధికంగా వలసలు ఏ దేశం నుంచి వెళ్ళారు అని అంటే భారత్ నుంచి వెళ్ళారు. ప్రపంచంలోనే అత్యధికంగా వలసలు భారత్ నుంచి వెళ్ళారు. సో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 1.8 క్రోర్, రైట్? ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి 1.8 క్రోర్ మంది వలస వెళ్ళారనమాట. అండ్ మరి భారతీయులు అత్యధికంగా ఏ దేశానికి ప్రపంచంలో అత్యధికంగా వలస వెళ్ళింది ఏ దేశం నుంచి అంటే భారత్. మరి భారత్ నుంచి అత్యధికంగా వలస వెళ్ళింది ఏ దేశానికి అని అడుగుతారు. యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు 35 లక్షల మంది వలస వెళ్ళారు. అండ్ యుఏఈ తర్వాత నెక్స్ట్ ఏ దేశం భారతీయులకు ప్రిఫరెన్స్ ఇచ్చారంటే యుఎస్ఏ. సో ఫస్ట్ యుఏఈ, తర్వాత యుఎస్ఏ, దాదాపు 27 లక్షల మంది. అండ్ ఆ తర్వాత సౌదీ 25 లక్షల మంది, రైట్? సో మరి
అత్యధికంగా వలసలు వెళ్ళింది ఏ దేశం నుంచి అంటే భారత్ అని చెప్పాలి. రెండో ప్లేస్ లో ఏ దేశం ఉంది అని అంటే మెక్సికో, మెక్సికో దేశం ఉంది. మూడో ప్లేస్ లో ఏ దేశం ఉంది అని అంటే రష్యా దేశం ఉంది. సో భారత్ ఫస్ట్ ప్లేస్, మెక్సికో సెకండ్ ప్లేస్, రష్యా థర్డ్ ప్లేస్. అండ్ భారతదేశం ఎక్కువగా వలస పెట్టింది యుఏఈ, సెకండ్ ప్లేస్ లో యుఎస్ఏ, థర్డ్ ప్లేస్ లో సౌదీ అరేబియా. రైట్? సో ఇది ఒక డేటా. అండ్ నెక్స్ట్ ఇంకొక డేటా ఏంటంటే ఎక్కువగా వలసలు ఏ దేశానికి వెళ్ళారు. భారతదేశం నుంచి ఎక్కువ మంది వలస వెళ్ళారు. భారతదేశం ఎక్కువగా పెట్టింది యుఏఈకి. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించిన పౌరులు ఏ దేశానికి ఎక్కువగా వెళ్ళారు, అది ఇండియా నుంచి, రైట్, ఇండియా నుంచి కావచ్చు, లేదా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్, సింగపూర్, జపాన్, ఇట్లా ప్రపంచ దేశాల నుంచి అతి ఎక్కువగా ఏ దేశానికి వలస వెళ్ళారు అని అంటే అక్కడ మనకు యుఎస్ఏ అగ్రభాగాన ఉంది. సో 5.1 కోట్ల మంది అమెరికాకు వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. రైట్? సో అండ్ మరి యుఎస్ఏ మొదటి ప్లేస్. ఆ తర్వాత ఏ ప్లేస్ నెక్స్ట్, ఏ కంట్రీ ఉందంటే జర్మనీకి ఎక్కువ మంది వెళ్ళారు. మొట్టమొదటిగా ఎక్కువ మంది వెళ్ళింది యుఎస్ఏకి, ఆ తర్వాత జర్మనీకి. రైట్? సో ఇది మనకు డేటా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఇష్యూ, ఈ ఏడాది ముఖ్య అతిథి లేకుండానే భారతదేశం గణతంత్ర దినోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంది. సో ఎందుకంటే కరోనా కారణంగా ఏడాది ఈ గణతంత్ర దినోత్సవానికి ఇతర ప్రభుత్వ నేతలు ఎవరు రావడం లేదు. నిజానికి బ్రిటన్ ప్రధానిని భారత్ ఇన్వైట్ చేసింది, బట్ ఆయన బ్రిటన్ దేశంలో కొత్త స్ట్రెయిన్ కనిపించడంతో ఆయన విరమించుకున్నారు. ఆ తర్వాత సూరినామ్ అధ్యక్షుడిని కూడా ఇన్వైట్ చేశారు, బట్ ఇంకా కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషన్ కూడా ఒకవైపు స్టార్ట్ అయిపోయింది భారతదేశంలో. ఈ నేపథ్యంలో మరి ఎవరిని పిలవకుండా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. సో భారతదేశంలో గతంలో ఎప్పుడైనా ఇట్లా ముఖ్య అతిథులు లేకుండా, ఓకే, జనవరి 25th-6th మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులు లేకుండా జరిపిన సందర్భాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. సో మొట్టమొదటి సందర్భం ఏంటంటే 1952, ఆ సంవత్సరం ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఆ తర్వాత 1953 ఎవరిని ఇన్వైట్ చేయలేదు. అండ్ ఆ తర్వాత 1966 ఆ సంవత్సరం కూడా ఎవరిని కూడా ఇన్వైట్ చేయలేదు. సో ఇలా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిజానికి ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 1950 జనవరి 26th ప్రారంభమయ్యాయి. రైట్? మనం ఆ రోజు భారతదేశము ఒక గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దేశంగా అవతరించడం అంటే ఏంటి అంటే రాజ్యాధినేత ఎన్నికవుతాడు. సో భారతదేశంలో రాజ్యాధినేత ఎవరు అని అంటే రాష్ట్రపతి. భారతదేశంలో రాజ్యాధినేత రాష్ట్రపతి. దీన్ని ఇంగ్లీష్ లో మనం హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అంటాం. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎన్నికవుతే ఆ దేశాలను గణతంత్ర దేశాలు అని అంటాం. హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎన్నికవుతే ఆ రాష్ట్రాలను మనం రిపబ్లిక్ లేదా గణతంత్ర దేశాలు అంటాం. అమెరికా కూడా ఒక గణతంత్ర దేశము. అయితే బ్రిటిష్ ఒక గణతంత్ర దేశం కాదు, ప్రజాస్వామ్య దేశమే కానీ గణతంత్ర దేశం కాదు. అక్కడ రాజ్యాధినేత ఎన్నిక కాదు, అది వారసత్వంగా వస్తుంది. సో భారతదేశము గణతంత్ర దేశము, అదేవిధంగా ప్రజాస్వామ్య దేశము, అదేవిధంగా ఒక పాక్షిక సమాఖ్య దేశం. అదే అమెరికా తీసుకుంటే మనకు అదొక గణతంత్ర దేశము రిపబ్లిక్, అదేవిధంగా ప్రజాస్వామ్య దేశము డెమోక్రటిక్ కంట్రీ, అదేవిధంగా ఒక పూర్తి ఆ దేశం అనేది ఒక పూర్తి మనకు సమాఖ్య దేశంగా చెప్పొచ్చు అనమాట. రైట్? ప్యూర్ ఫెడరల్ గా చెప్పొచ్చు ఇది మనకు. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం 1950 జరిగింది అని చెప్పాం. మరి 1950 ఏ దేశానికి చెందిన అధ్యక్షుడు ముఖ్య అతిథిగా మొట్టమొదటి గణతంత్ర దినోత్సవానికి ఎవరు వచ్చారంటే నాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకార్నో వచ్చాడు. భారతదేశానికి ఆయన మొట్టమొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సో మరి 2020 ఎవరు విచ్చేశారు అని అంటే బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనేరో విజిట్ చేశారు. సో ఇది మనకు జాతీయ అంశాలు. అండ్ నెక్స్ట్ ఆర్థిక అంశాలు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3వ విడతను ప్రారంభించారు. సో ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన దేనికి సంబంధించింది అంటే నైపుణ్యాల పెంపునకు సంబంధించింది
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. సో ఈ పథకాన్ని నిజానికి 2015లో ప్రారంభించారు. అండ్ దీన్ని అమలు చేసేది ఎవరంటే ఎన్ఎస్డిసి అని అంటాం. ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనని ఎవరు అమలు చేస్తారంటాం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దీన్ని అమలు చేస్తుంది. మనకు ఆల్రెడీ మొదటి విడత, రెండో విడత పూర్తయ్యాయి. మూడో విడతను జనవరి 15న ప్రారంభించారు. ఇందుకోసం చేస్తున్న వ్యయం ఎంత అంటే 948.90 crore. మూడో విడత ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకు చేస్తున్న వ్యయం ఎంత అని అంటే 948.90 crore. ఎన్ని జిల్లాలో అమలు చేస్తారు ఈ దఫా అని అంటే 600 జిల్లాల్లో అమలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తారు ఈ పథకంలో భాగంగా అంటే యువత నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. నైపుణ్యాలను పెంచేలా ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. సో ట్రైనింగ్ లో ప్రతిభ చూపిన వాళ్ళకు క్యాష్ ప్రైజెస్ కూడా ఉంటాయని ఈ పథకంలో భాగంగా చేర్చారు. సో ఇది ప్రధానమంత్రి కృషి వికాస్ కౌశల్ వికాస్ యోజనకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ బ్రిటిష్ సంస్థతో బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. బీడీఎల్ అని అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో బ్రిటిష్ సంస్థతో ఒప్పందంగా దొచ్చుకుంది. ఎందుకు అనంటే స్టార్ స్ట్రీక్ అనే ఒక క్షిపణి వ్యవస్థను తయారు చేస్తుంది. అండ్ ఈ స్టార్ స్ట్రీక్ అనే క్షిపణి వ్యవస్థ ఎవరిది అనంటే బ్రిటిష్ దే. ఇది బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది. అండ్ ఈ బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ స్టార్ స్ట్రీక్ అనే ఒక క్షిపణి వ్యవస్థ ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయాణిస్తుంది. తక్కువ శ్రేణి గల క్షిపణి. తక్కువ శ్రేణి అంటే షార్ట్ రేంజ్ అని అంటాం మనం. షార్ట్ రేంజ్, తక్కువ శ్రేణి దూరం ప్రయాణించే ఉపరితలం నుంచి గాలిలోకి వెళ్లే క్షిపణి. అయితే ఏం ప్రత్యేకత అంటే ఇలా ఉపరితలం నుంచి గాలిలోకి వెళ్లే షార్ట్ రేంజ్ ఉండే క్షిపణిలలో అన్నిట్లోకెల్లా, ప్రపంచంలోనే అన్నిట్లోకెల్లా ఇదే స్పీడ్ ఉంది, వేగవంతమైంది. ఇది దీని ప్రత్యేకత. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఈ క్షిపణిని తయారు చేయడానికి భారత్ సంబంధించిన బీడీఎల్ తో ఒప్పందం అనేది కుదిరింది. సో మరేంటి దీనివల్ల ప్రయోజనం అనంటే భారతదేశంలో ఇలాంటి వెపన్స్ తయారు చేసి ఎగుమతి చేయాలి అని చెప్పి ఇటీవల కేంద్రం తీసుకున్న విధానం, ఆ విధానంలో భాగంగా దీన్ని అమలు చేస్తారు. అండ్ ఇప్పుడు దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో కూడా మరిన్ని దేశాలు భారత్ నుంచి వెపన్స్ కోరి ఎగుమతికి అభ్యర్థించవచ్చు. అండ్ 60% స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేస్తారనమాట. రైట్, సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ ఎకానమీ న్యూస్. 24% మేర పెరిగిన వాణిజ్య లోటు. సో అసలు వాణిజ్య లోటు అంటే ఏంటో బ్రీఫ్ గా చెప్తాను. సో మనం భారతదేశంలో తయారవుతున్న వస్తువులు అంటే కళ్ళకు కనపడతాయి మనకు, గూడ్స్. అదేవిధంగా భారతదేశంలో తయారవుతున్న సర్వీసెస్ అంటే సేవలు, ఇవి కళ్ళకు కనపడవు. సో భారతదేశపు గూడ్స్, భారతదేశపు సర్వీస్ మనం ఎగుమతి చేస్తాం వేరే దేశాలకు. అదేవిధంగా మన దగ్గర అందుబాటులో లేని గూడ్స్ ను, మన దగ్గర అందుబాటులో లేని సర్వీసెస్ ను మనం కొంటాం. సో మనం 100 రూపాయలు అమ్మి కొనడం మాత్రం 120 రూపీస్ కొన్నాం అనుకోండి, అంటే 100 రూపాయల వస్తువులు అమ్మాం, మనకు వచ్చింది కేవలం 100 రూపీసే. కానీ కొనేటప్పుడు 120 రూపీస్ విలువైన కొన్నాం, అంటే మన నుంచి వెళ్ళింది 20. సో ఎంత ఎక్కువ వెళ్ళింది అంటే 20. ఈ 20నే మనం వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అని అంటాం, ట్రేడ్ డెఫిసిట్. సో కేవలం వస్తువులు సేవలు మాత్రమే ఉంటే ట్రేడ్ డెఫిసిట్. ఇంకా ఇవి కాకుండా మనం ఎఫ్డిఐలు ఇవన్నీ పరిగణిస్తే అందులో మనకు ఏమైనా లోటు ఉంటే దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనకు కేవలం ట్రేడ్ డెఫిసిట్ మాత్రమే, మనం వస్తువులని సేవల్ని అమ్ముతాం, వస్తువులని సేవల్ని కొంటాం. మనం కొనేది ఎక్కువగా ఉంటే డెఫిసిట్ ఉంటుంది, మనం అమ్మకాలు ఎక్కువ ఉంటే మనం సర్ప్లస్ లో ఉంటాం. సో అయితే ఇప్పుడు మనకు ట్రేడ్ డెఫిసిట్ 24% మేర పెరిగింది అని చెప్పి, సో భారత్ ఎగుమతులు స్వల్పంగా పెరిగి 2715. సో మన ఎగుమతులు ఎంతున్నాయి, 2715 కోట్ల డాలర్లు. మన దిగుమతులు ఎంతున్నాయి, 4259 కోట్ల డాలర్లు. అండ్ అంటే మన అమ్మకాల కంటే మన కొనుగోళ్ళు ఎక్కువ ఉన్నాయి, కొనుగోళ్ళు ఇవి అమ్మకాలు. మరి ఎంత ఎక్కువ ఉన్నాయి మన కొనుగోళ్ళు అంటే 1544 crore గా ఉన్నాయి. సో దీన్నే మనం వాణిజ్య లోటు అని అంటాం. ఇదే కానీ మనం 2019 డిసెంబర్ లో తీసుకుంటే అప్పుడు కూడా మనకు
ఈ లోటు అనేది ఉంది 1249 కోట్ల డాలర్లు అప్పుడు లోటు ఉంది. ఇప్పుడు 1544 కోట్ల డాలర్లు అనేది ఇప్పుడు లోటుగా అనేది ఉంది. సో అప్పుడు లోటే ఇప్పుడు లోటే, రైట్? ఇది అంశం. అండ్ నెక్స్ట్ స్వదేశీ మిషన్ పిస్తోల్ని సిద్ధం చేశారు, దీని పేరు ఏంటి అని అడుగుతారు. ఆస్మి. సో గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల ఆస్మి వార్తల్లో నిలిచింది ఎందుకు అని చెప్పి అడుగుతారు. ఆస్మి అని అంటే మనం స్వదేశంలో తయారు చేసిన ఇది పిస్తోల్ అనమాట గన్ ఇది. అండ్ ఆస్మి మీనింగ్ ఏంటంటే రకరకాల భాషలో రకరకాల మీనింగ్లు ఉన్నాయి. ఒక భాషలో ఇది ఆత్మగౌరవం అని పేరు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం ఇంగ్లీష్లో. మరి మరొక భాషలో కష్టపడడం అన్న మీనింగ్ కూడా ఇది కన్వే చేస్తుంది, కష్టపడడం, రైట్? ఆస్మి అని పేరు పెట్టారు. సో భారత తొలి స్వదేశీ 9mm మిషన్ పిస్తోల్ ను ఆవిష్కరించింది. దీనికి ఏం పేరు పెట్టారంటే ఆస్మి అని చెప్పి పేరు పెట్టారు. మరి ఎవరు దీన్ని తయారు చేశారంటే పూణేలో ఉండే డిఆర్డిఓ. సో డిఆర్డిఓ అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత రక్షణ పరిశోధన సంస్థ అంటాం తెలుగులో. భారత రక్షణ పరిశోధన సంస్థ, పరిశోధన సంస్థ, రైట్? సో పూణేలో డిఆర్డిఓకి చెందిన ఆర్మమెంట్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది, ఏఆర్డిఈ అని చెప్పి, అక్కడ దీన్ని తయారు చేశారు. సో మరి మధ్యప్రదేశ్ లో భారత సైన్యానికి చెందిన పదాతి దళ రక్షణ పాఠశాల, రైట్? ఇవి రెండు కలిసి డిఆర్డిఓ ప్లస్ మధ్యప్రదేశ్ లో భారత సైన్యానికి సంబంధించి ఒక వింగ్ ఉంది అనమాట, స్కూల్, ఆర్మీ స్కూల్, వాళ్ళు ఇద్దరు కలిసి దీన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు, దీన్ని తయారు చేస్తారనమాట. సో ప్రస్తుతం సైన్యం దగ్గర 9mm తూటాలను ఈ తుపాకీల్లో వాడేందుకు అవకాశం అనేది ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈ ఆయుధం తయారీలో కొన్ని భాగాలను 3D ప్రింటింగ్ టెక్నాలజీ యూజ్ చేసి డెవలప్ చేశారు. అండ్ ఉత్పత్తి వ్యయం బాగా తక్కువ ఉంటుంది అనమాట, 50,000 లోపే ఉంటుంది, 50,000 లోపే దీని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, రైట్? సో ఇది రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు. అండ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కామన్ ఇష్యూ ఉంది. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ పెద్దగా లేవు మనకు. సో పురాతన సంపద పంపకాలకు సంబంధించి అగ్రిమెంట్ కుదిరింది. సో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న పురాతన సంపద పంపకం ప్రారంభమైంది. సో ఎందుకంటే విడిపోయారు రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయినాక ఆస్తులు అనేవి ఎవరి వాళ్ళు ఒక ఫార్ములా ప్రకారం షేర్ చేసుకోవాలి. ఆ ఫార్ములా అనేది ఇప్పుడు డెవలప్ అయింది అనమాట. ఏ దేనికి సంబంధించి అంటే పురాతన వస్తువులకు సంబంధించింది. సో రెండు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అనేది కొనసాగించాలని చెప్పి నిర్ణయించారు. సో 1956 కట్ ఆఫ్ ఇయర్ గా తీసుకున్నారు. ఎందుకంటే 1956 నవంబర్ 1 రెండు ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఆవిర్భవించాయి. అదే రాష్ట్రం మనకు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విడిపోయాయి. 1956 ముందు ఉన్న వస్తువులన్నీ తెలంగాణకి చెందుతాయి. సో తెలంగాణలో ఉండేవన్నీ తెలంగాణకే చెందుతాయి. 1956 కు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే చెందుతాయి. అయితే ఇంకా ఏంటి అగ్రిమెంట్ లో ప్రొవిజన్స్ అని అంటే 1956 నవంబర్ 1 తర్వాత మనకి ఈ పురాతన వస్తువులన్నీ హైదరాబాద్ లో మ్యూజియం కు తీసుకొని వచ్చారు. అయితే అవి ఏ ప్రాంతంలో దొరికినాయో ఆ ప్రాంతం వాళ్ళకి అప్పగిస్తారు. ఏదైనా మనకు తెలంగాణ ప్రాంతంలో దొరికితే అది తెలంగాణ వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దొరికితే ఆంధ్రప్రదేశ్ వాసులకు వెళ్తుంది. అయితే ఇంకా కొన్నిటి పైన ఇష్యూస్ అనేవి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో వెంగి చాళుక్యులకు సంబంధించి దొరికింది, వెంగి చాళుక్యులకు సంబంధించిన కొన్ని దొరికాయి మనకి. సో ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, వెంగి చాళుక్యుల పాలన ఆంధ్ర ప్రాంతానికి పరిమితమైంది కాబట్టి నల్గొండలో కొంతకాలం వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు, అది కావాలి అని చెప్పడుతున్నారు. అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ తప్ప మిగతా అవన్నీ కూడా షేర్ బేసిస్ గా వెళ్ళిపోతున్నాయి. సో 1956 తర్వాత కొన్ని కొనుగోళ్లు కూడా చేశారనమాట, పురాతత్వ శాస్త్రవేత్తల్లో కొనుగోళ్లు కూడా చేశారు. మరి అట్లాంటివి 58:42 రేషియోలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని చెప్పి కూడా నిర్ణయించాయి. మొత్తం 3.65 లక్షల వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులను 58:42 రేషియోలో ఇరు ప్రాంతాలు పంచుకుంటాయి అనమాట. సో ప్రపంచంలో బ్రిటిష్ మ్యూజియం తర్వాత అత్యధికంగా నాణ్యాలు ఉన్నది ఏ మ్యూజియంలో అంటే హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలోనే ఉంటాయి. నాంపల్లిలో ఉంటుంది హైదరాబాద్లో, హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో. సో ప్రపంచంలోనే మరి నాణ్యాల సంఖ్యలో రెండో అతిపెద్ద మ్యూజియంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే మనకు 3 లక్షలకు పైన నాణ్యాలు ఉన్నాయి. ఇట్లా ఆంధ్రప్రదేశ్కు 53,000 చెందేలా
దాన్ని ఓకే షేరింగ్ అనేది ఇచ్చారనమాట రైట్. సో ఇది మనకు జనవరి 16th కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ జనవరి 17th కరెంట్ అఫైర్స్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.